చేదు వార్త తన సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ మళ్లీ రీఎంట్రీస్తానుకున్న నోయల్ బిగ్ బాస్ హౌస్ కి వీడుకోలు చెప్పేశాడు మరి ఇంకెందుకంటే ఆలస్యం ఈ రోజు బిగ్ బాస్ ఎలా కొనసాగిందో చూడాలనుకున్నారు అయితే ఈ వీడియో చూసేయండి నా మీద ప్రేమ ఉందా అంత మాట అంటావా అఖిల్ ముందే మోనాలను కసురుకున్న అభిజిత్ బిగ్ బాస్ ఇంట్లో యాభై మూడవ రోజు కెప్టెన్ సిట్టాస్ జరుగుతున్న సమయంలో అభిజిత్తో ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి మోనల్ ప్రతిపాదన తీసుకొచ్చింది నీతో కాసేపు మాట్లాడాలని అనుకుంటున్నాను మన మధ్య ఉన్న ఇష్యూస్ని క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను అని మోనాల్ చెప్పింది అయితే అలాంటి చర్చ వద్దు నేను ఇప్పుడు బాగానే ఉన్నాను హ్యాపీగా ఉన్నాను అలానే ఉండనివ్వని అభిజిత్ అంటే లేదు నీవే మాట్లాడు నేను ఒక్క మాట కూడా అనను నేను మాత్రమే వింటాను అంటూ మోనాల్ చెప్పింది ఆ తర్వాత వారిద్దరి మధ్య యాభై నాలుగో రోజు ఈ చర్చ ఎలా సాగింది అంటే మోనాల్తో అభిజిత్ మాట్లాడుతూ నీవు నన్ను మ్యానిపులేటర్ అని ఎలా అంటావు అని నిలదీశాడు నీవు నేను తప్పు చేశానని అంటే నేను తప్పు చేయలేదని అంటాను నేను ఏదైనా తప్పు చేస్తే నీ పట్ల మరో విధంగా వ్యవహరిస్తే నీవు డైరెక్ట్గా వచ్చి చెప్పలేదు వేరే వ్యక్తితో అంటే వాళ్ళు వచ్చి నాకు చెబితే నాకెంత కోపం వస్తుందో తెలుసా అంటూ అభిజిత్ మంగుమ బక్కుమన్నాడు నా మీద ప్రేమ ఉన్నందుకు నా మీద ఇష్టం ఉన్నందుకు నా మీద కేర్ ఉన్నందుకు నా వద్దకు వచ్చి నీవు చెప్పలేదు నేను చెప్పకపోతే వేరే వాళ్ళు చెప్తారనే కనీసం ఆలోచించవా అని అభిజిత్ అంటే అందుకే నేను వచ్చి నీతో చెప్పాను అంటూ మోనాల్ సమాధానమిచ్చింది అయితే మరొకరు వచ్చి చెప్పిన తర్వాత నాకు నీవు వచ్చి చెబుతావా అంటూ అభిజిత్ క్లాస్ పీకాడు నీ బర్త్డే రోజున నేను చాలా కోపంతో ఉన్నాను అయినా నేను వచ్చి దాని విషయంపై నీకు వివరణ ఇచ్చాను ఆ విషయంపై నీకు ఎంత కోపం వచ్చిందా అంటూ అభిజిత్ను మోనాలను కూల్ చేసేందుకు ప్రయత్నించింది అయితే నామినేషన్ ప్రక్రియలో అఖిల్ మోనాల్ ప్రస్తావన తీసుకురావడంతో జరిగిన గొడవపై అభిజిత్ పాయింట్ లేవదీశాడు నేనంటే నీకు ఇష్టమని చెప్పావు ఆ తర్వాత కూడా నాగార్జున సార్ ముందు అఖిల్ది నాది తప్పు అని ఎలా చెప్తావంటూ నిలదీశాడు మోనాల్ టాపిక్ను మాట్లాడుకుంటే ఆమె ఆమె పర్మిషన్ తీసుకొని మాట్లాడండి అని నాకు సార్ చెప్పినప్పుడు అసలు ఏం జరిగిందో చెప్పేవాడిని అయితే నిన్ను మళ్ళీ మధ్యలోకి తీసుకొచ్చి టాపిక్గా మార్చడం ఇష్టం లేకనే నేను మౌనంగా ఉన్నా అందుకే నన్ను నీవు డిఫెండ్ చేసుకున్నాను నీవు చేసిన కామెంట్తో చాలా హట్ అయ్యానంటూ అభిజిత్ క్లాస్ పీకాడు అభిజిత్ మోనాల్ మధ్య డిస్కషన్ జరుగుతున్న సమయంలో వారి మధ్య అఖిల్ ఎంట్రీ అయ్యాడు ఆ రోజు కూడా ఇలా కూల్గా మాట్లాడితే ఇంత గొడవ జరిగి ఉండేది కాదు అప్పుడు ఆ టోన్ మరో విధంగా ఉంది కాబట్టి మోనాల్ హట్ అయిందంటూ అఖిల్ ఏదో చెప్పబోతే కాలమే కురికి సమాధానం చెప్తుంది కాబట్టి నేను మోనాల్ గురించి తప్పుగా మాట్లాడలేదు అందుకే క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదంటూ అభిజిత్ తెగేసి చెప్పేశాడు చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా అందరికీ నమస్కారం టీఎఫ్సి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ బెల్ ఉంటుంది ఆల్ బెల్ మా నోటిఫికేషన్స్ అన్ని ఫ్రీగా పొందండి నేను మీ సింగర్ మైథిలి అందరికీ నమస్కారం టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఒక గంట బటన్ ఉంటుంది చెక్ చేయండి మా నోటిఫికేషన్స్ ఫ్రీగా పొందండి థ్యాంక్ యూ నేను మీ సురేఖ అందరికీ నమస్కారం ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టీఎఫ్సి లైవ్ లవ్ యూ ఆల్ టీఎఫ్సి లైవ్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ మౌనికే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

హాయ్ అందరికీ నమస్కారం నేను మధుప్రియ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సీసీ లైవ్ హాయ్ండి నేను మీ అన్షి మా టిఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇది టిఎఫ్సీసీ లైవ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బై లైవ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హలో దిస్ ఇస్ ఆల్ అప్లికెంట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సీసీ లైవ్ ఛానల్ థాంక్యూ సో మచ్ హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సీసీ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ నేను మీ సబ్స్క్రైబ్ చేయండి వ్యూ చేయండి ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్ టీఎఫ్సి లైవ్